నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. శరీరాన్ని మనసుని దృఢంగా ఉంచుకునేందుకు చాలామంది చాలా రకాల వ్యాయామాలు చేస్తుంటారు. ఈ క్రమంలో మీరు ఎప్పుడైనా స్కిప్పింగ్ ట్రై చేశారా? ఎందుకంటే దీనివల్ల శరీరంలోని బరువు తగ్గి మంచి శరీరాకృతిని సొంతం చేసుకోవచ్చు. అలాగే పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును కూడా ఎలాంటి డైటింగ్ లేకుండా స్కిప్పింగ్ చేయటం వల్ల కరిగించుకోవచ్చు. మరి స్కిప్పింగ్ చేయటం వల్ల అటు శారీరకంగా అలాగే మానసికంగా కలిగే ప్రయోజనాలు ఏంటో మనము తెలుసుకుందాం రండి. అసలు స్కిప్పింగ్ ఎలా చేయాలి? స్కిప్పింగ్ చేయడంలోనూ కొన్ని మెలకువలు ఉన్నాయి. ముందుగా మీరు ఉపయోగించే స్కిప్పింగ్ తాడుని మీ పాదాలకు అదిమి పట్టుకొని దానిని మీ రెండు అంచులు మీ ఎత్తుకు సమానంగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత తాడు చివరిని చేతులతో పట్టుకొని ఎగురుకుంటూ ముందు నుంచి వెనక్కి, మళ్ళీ ముందు నుంచి వెనక్కి ఇలా చేయాలి. ప్రతిరోజు ఇలా చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? మీరు ఉదయం సాయంత్రం ఇలా మీరు చేసే వ్యాయామంలో స్కిప్పింగ్ని కూడా భాగం చేసుకోండి. దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు కరిగిపోయి క్రమంగా నాజుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీకు చక్కటి ఆరోగ్యం కూడా సొంతమవుతుంది. ప్రతిరోజు ఒక గంట పాటు ఈ రకమైన వ్యాయామం చేస్తే మీకు 1300 క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఈ వ్యాయామం వల్ల భుజాలు తిప్పడం, పాదాలు ఎగరటం వల్ల చక్కటి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అలాగే తాడాటు వల్ల మనం జంపింగ్ కూడా చేస్తాం. కాబట్టి 10 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేయటం వల్ల 1 మైలు పరిగెత్తిన దాంతో సమానం. దీనివల్ల శరీరంలో ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఫలితంగా ఆస్టియోపోరోసిస్ సమస్యను అరికట్టే అవకాశం ఉంటుంది. అలాగే శరీరంపై ఉండే ముడతలు కూడా తొలగిపోతాయి. ఈ వ్యాయామం ప్రారంభించిన మొదట్లో కొంతమందిలో కాళ్ళ నొప్పులు పుట్టడం, పాదాలు కమిలిపోవడం లాంటివి జరుగుతుంటాయి. అలాగని ఆపకూడదు. ప్రతిరోజు చేయటం వల్ల కొన్ని రోజులకి అలవాటు పడిపోతారు. కాలు కండరాలు, తొడలు కూడా దృఢంగా తయారవుతాయి. ఇలా ప్రతిరోజు స్కిప్పింగ్ చేయటం వల్ల మానసికంగా కూడా దృఢంగా తయారు కావచ్చు. మొదట్లో జంపింగ్ చేయటంలో తడబడినా చేస్తూ ఉంటే మెదడు సరైన విధంగా స్పందించి తాడు కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మీరు యాదృచ్ఛికంగానే జంప్ చేసేస్తారు. ఇది మీరందరూ గమనించే ఉంటారు. కాబట్టి ఈ వ్యాయామం వల్ల మానసికంగా చాలా చురుగ్గా తయారు కావచ్చు. ఈ ఆట వల్ల శరీరంలోని అవయవాల కదలిక, జీవక్రియలు వేగవంతం అవడంతో పాటు అవయవాల మధ్య సమన్వయం పెరుగుతుంది. స్కిప్పింగ్ చేసిన తర్వాత శ్వాస తీసుకోవడం వేగవంతం అవుతుంది. దీనివల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ క్రమంలో ఉదరం లోపలికి వెళ్తూ బయటకు వస్తూ ఉంటుంది. ఫలితంగా అక్కడ కొవ్వు సులభంగా కరుగుతుంది. ఈ స్కిప్పింగ్ చేసిన వెంటనే దాహం వేస్తుంది కదా అని నీరు తాగడం లేదా ఏదైనా తినడం లాంటివి చేయకూడదు. అరగంట తర్వాత మొలకెత్తిన గింజలు లేదా పండ్లు వంటి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం అనేది మంచిది. ఇక ఈ స్కిప్పింగ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. స్కిప్పింగ్ కోసం మీరు తీసుకునే తాడు చిన్నదైతే మీకు భుజాల నొప్పులు పుడతాయి. కాబట్టి మీ ఎత్తుకు సరిపడిపోయే తాడును మాత్రమే ఎంచుకోవడం మంచిది. అలాగే త్వరగా బరువు తగ్గాలనే ఉద్దేశంతో వేగంగా స్కిప్పింగ్ చేయడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల గుండె వేగం, బీపీ పెరుగుతాయి. ఫలితంగా కొన్ని సందర్భాల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. స్కిప్పింగ్ చేసే క్రమంలో నిటారుగా నిల్చుని ప్రశాంతంగా చేయాలి. ఎలాంటి తొందరపాటు అవసరం లేదు. ముందుగా 2 నిమిషాల పాటు చేసిన తర్వాత కాసేపు కూర్చోండి. దీనివల్ల కాళ్ళకు కూడా కాస్త విశ్రాంతి దొరుకుతుంది. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు వచ్చి, గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ వ్యాయామం చేయకపోవడమే మంచిది. అలాగే మహిళలు డెలివరీ కోసం లేదా ఏ ఇతర కారణాల వలనైనా సరే ఆపరేషన్ చేయించుకుంటే వెంటనే ఈ వ్యాయామం చేయడం అస్సలు మంచిది కాదు. కావాలంటే 1-3 నెలల తర్వాత డాక్టర్ సలహా మేరకు మాత్రమే దీన్ని తిరిగి ప్రారంభించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.